ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో మనం చూసినట్లయితే సికింద్రాబాద్ హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ నుండి మనకి జాబ్స్ సంబంధించిన ఒక నోటిఫికేషన్ అనేది మనకి విడుదల అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఏ పోస్టులు ఉన్నాయంటే హౌస్ కీపింగ్ సంబంధించినవి మరియు సివిల్ మరియు పెయింటర్ హౌస్ కీపింగ్ స్టాఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో వీటికి సంబంధించి పోస్టుల భర్తీకి అనేది మనకి నోటిఫికేషన్ అనేది విడుదలవడం జరుగుతుంది. సో నేను ఈ వీడియోలో ఏంటంటే అన్ని పోస్టుల సంబంధించి వివరాలు అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అప్లై చేసుకోవాలి, సో ఎవరు అప్లై చేసుకోవాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటని నేను క్లియర్గా ఈ వీడియోలో నేను చెప్తాను. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ మీరు ఏ లొకే అంటే మనకి ఏ అడ్రస్ ఉన్న పోస్టులకి ఆ అడ్రస్కి అప్లై చేయాలి. ఇక్కడ మన పైన చూసినట్టయితే పైన ఎస్సీ ఎస్టీ ఓబీసీ అన్రిజర్వ్డ్ అని ఉన్నాయి. సో మీరు ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు ఈ పోస్టుల వివరాలు చెప్పేటప్పుడు, సో అది చూపిస్తున్నాను పైన. సో అది చూసిన తర్వాత ఇక్కడ మనకి కిందకు వచ్చిన తర్వాత సో ఇక్కడ మనకి కొన్ని పోస్టులు అనేవి చూపించడం జరిగింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసినట్టయితే సికింద్రాబాద్లో మన మల్టీ టాస్కింగ్ స్టాఫ్స్ కానీ హౌస్ కీపింగ్ కానీ పోస్టులు ఉన్నాయి. హౌస్ కీపింగ్ చూసుకుంటే మూడు, సో ఇలా అంటే ఓబీసీకి ఉన్నాయి, మొత్తం నాలుగు ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ నాలుగు పోస్టులకు అప్లై చేసేటప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఆ అడ్రస్ మాత్రమే పంపాలి. అదేవిధంగా ఇక్కడ మన కింద చూసినట్టయితే హైదరాబాద్ కూడా ఉంది. సో ఈ హైదరాబాద్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్స్ మాత్రమే ఉన్నాయి, ఇక్కడ ఒక పోస్ట్ మాత్రమే ఉంది. సో మీరు ఏం చేయాలంటే ఈ ఒక్క పోస్ట్ అప్లై చేసేటప్పుడు ఇక్కడ మీ పక్కన కనబడుతున్న ఆ అడ్రస్ మాత్రమే మీరు సో మీరు అప్లికేషన్ అనేది పంపాలి. సో ఈ విధంగా మీకు ఇక్కడ చూసినట్టయితే చాలా అంటే చాలా పోస్టులు నేను చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీకు 22 అనేవి మొత్తం 23 సంబంధించిన అడ్రస్లు ఇవ్వడం జరిగింది. సో ప్రతి పోస్ట్కి మీరు అంటే 23 అప్లికేషన్స్ కూడా మీరు సపరేట్గా చేసుకోవచ్చు. ప్రతి అప్లికేషన్ అనేది మీరు పక్కన ఉన్న అడ్రస్కి పంపుకోవచ్చు. ఏ పోస్టుల విభాగానికి ఆ పోస్టుల అడ్రస్ మాత్రమే మీరు అప్లై అనేది చేయొచ్చు. సో ఇక్కడ మనకి మీకు అయితే ఇక్కడ చాలా పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అదేవిధంగా మీరు ఏ పోస్ట్ సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుందో ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగి ఉంటేనే ఆ పోస్ట్కి అనేది మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అక్కడ ఇక్కడ కొన్ని పోస్టులకి మెట్రికులేషన్ మ్యాక్సిమం ఇంటర్ అంటే మనకి మ్యాక్సిమం 10th అడిగారు, కొన్ని పోస్టులో చూసుకుంటే ఇంటర్ అడిగారు. సో ఇప్పుడు అన్ని పోస్టుల గురించి చెప్పలేను కాబట్టి మీరు ఇక్కడ మీరు చదువుకోవచ్చు. ఇక్కడ మీకు ఇవ్వడం కూడా జరిగింది హౌస్ కీపింగ్ స్టాఫ్కి ఏం ఎడ్యుకేషన్ ఉండాలి, పైన గురించి మల్టీ టాస్కింగ్ అంటే స్టాఫ్స్కి ఏమి ఉండాలి, అదేవిధంగా కుక్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అని చెప్పేసి మొత్తం మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు అవి చూసుకొని ఇక్కడ కంపారిజన్ చేసుకో మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. మీకు ఇక్కడ మళ్ళీ అదేవిధంగా ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి కూడా చెప్పడం జరిగింది. సో మనకి 18 to 25 years ఉండాలన్నాడు. మళ్ళీ అదేవిధంగా మనకి అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో రిలీజ్ అయిన నుంచి 30 days వరకు మనకి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు రిలీజ్ అయింది కాబట్టి మీరు నెక్స్ట్ 30 days వరకు కూడా అప్లై అయినా చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది క్యాండిడేట్స్ ఏమేమి ఉండాలో. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. అదేవిధంగా మీకు ఇక్కడ మీ కింద అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్ చదువుకొని మీరు ఈ అప్లికేషన్ ఫామ్ని అనేది ఫిల్ చేయండి. సో ఈ అప్లికేషన్ మీరు ప్రింట్అవుట్ తీసుకుని ఇక్కడ మీ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ని ఇక్కడ ఫిల్ చేసి మీరు వాళ్ళకి పంపాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు అక్కడ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అక్కడ ఉన్న ఆ పోస్ట్ యొక్క అడ్రస్కి మీరు ఇక్కడ పంపాలి. ఇక్కడ మీకు పైన అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అప్లై చేసుకోవచ్చు. మంచి అవకాశాలు కూడా చెప్పుకోవచ్చు. 23 అంటే 23 విభాగాల్లో మీకు పోస్ట్ అయితే కలిగి ఉన్నాయి. సో ప్రతి అంటే ప్రతి ఏరియా అంటే 23 ఇక్కడ మనకి చెన్నై బెంగళూరు హైదరాబాద్లో ఎక్కువ ఉన్నాయి. సో మీరు ఆ పోస్టులకి అనేది అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ నాట్ టు బి సెంట్ అని మీకు ఇన్స్ట్రక్ట్ ఇవ్వడం జరిగింది. ఏమేమి పంపాలో వాటి అంటే మనకి ఈ అప్లికేషన్ ఫామ్ తోటి. సో ఇది ఫ్రీ అప్లికేషన్ ఫీజ్ అయితే ఎలాంటి ఫీజ్ అనేది లేదు. సో ఫ్రెండ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి సో కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. సో చాలా మంచిగా ఉంటుంది. సో దీని యొక్క ప్రొఫైల్ కానీ జాబ్ ప్రొఫైల్ కూడా కానీ సో మీరు అప్లై చేసుకోండి. అదేవిధంగా మీరు చేయకున్న ఏం ఒకవేళ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఎవరో ఒకరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి చాలా తక్కువ అప్పుడప్పుడు వస్తుంటాయి. సో కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళు తక్కువ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో వచ్చిన నోటిఫికేషన్ ఇది కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి. సో వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. సో ఇలాంటి జాబ్స్ అనేవి నేను ప్రతిరోజు అనేది మీకు పెడుతూ ఉంటాను. సో మీరు కింద ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే మీకు ఎలా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నానో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మీరు ఇలా ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే షేర్ చేస్తేనే వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్ మొత్తానికి ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకి వచ్చిన జాబ్స్. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.